పూరి వోల్వా డ్రైవర్లను ఈపీ ఆపరేటర్లుగా గుర్తించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డి ప్రసాద్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 1 నుండి 15 వరకు గోలెట్ నుండి మనుగురు వరకు 4 గర్జన జాతను జయప్రదం చేయాలని వారు కోరారు. గురువారం ఓబీలో జరిగిన సమావేశంలో ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు డి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఓవర్ బర్డన్ మట్టి తొలగింపులలో పనిచేస్తున్న వోల్వా డ్రైవర్లను ఈపీ ఆపరేటర్లుగా గుర్తించి వారికి ఇస్తున్న జీతాలను వీరికి అందజేయాలని కోరారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడేందుకు 4 గర్జన జాత నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యూనియన్ల ఖచ్చితంగా కార్మికులు ఈ జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సెలవులు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్మికులు బొగ్గు మీద మట్టిని తొలగించి బొగ్గు తీస్తున్నారని, తద్వారా లాభాలు వస్తున్నాయని, ఈ లాభాలతో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జియో ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీజన్ ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి, రామకృష్ణ, నరేష్, సాంబా, వెంకట్, బసవయ్య, జనార్దన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.